ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలామందికి బాధలు ఉంటాయి. మరి ఆ బాధలను, చింతల నుంచి బయటపడాలి అంటే ఎలా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరి రాశి చక్రాలను బట్టి వాళ్ళ బాధలు కానీ చింతలు కానీ వాటి నుంచి బయటపడాలంటే ఆస్ట్రాలజీ నిపుణులు ఏమంటున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితం అనేది ఎత్తుగడలతో నిండిన సుదీర్ఘ ప్రయాణం. మనం ఎంత సంతోషంగా మన పనులు నెరవేర్చినా కూడా చింతలు, దుఃఖాలు ఎప్పటికప్పుడు మన జీవితాలకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగా బాధ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా వారి జీవితంలో వచ్చే కష్టాలను ఒక సవాలుగా తీసుకొని త్వరగా వాటిని అధిగమిస్తారు. కొందరు నిరాశగా భావిస్తూ ఉంటారు, ఇంకొందరు దుఃఖంలో చిక్కుకొని ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరి రాశి చక్రాల ప్రకారం తమకు వచ్చే సమస్యలు, చింతలు మరియు బాధలతో ఏ రాశుల వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు? ముందుగా మేషరాశి. మేషరాశి వారు చాలా ఉత్సాహంతో ఉంటారు, అదే సమయంలో కొన్నిసార్లు మొరటుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి, వారి జీవితాలు పోటీల్లో ఒకటిగా ఉంటాయి. వారి జీవితాలను అస్తవ్యస్తం చేసే సమస్యలు మరియు బాధలు వారికి రావచ్చు. వారు అలాంటి కష్ట సమయాల్లో బాధపడకుండా నిశ్శబ్ద ధ్యానం మరియు యోగా వంటి వాటి చేస్తే తప్పకుండా వారి సమస్యల నుంచి కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఇక వృషభ రాశి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ తమకు సౌకర్యంతమైన స్థితిలో జీవించాలని అనుకుంటారు, అలాగే కొంచెం మొండి పట్టుదల గలవారుగా ఉంటారు. కాబట్టి వారి జీవితంలో ఒక చిన్న మార్పు కూడా వారు అంగీకరించరు. కొత్త వాతావరణానికి అనుగుణంగా తమను తాము అలవాటు చేసుకోవడం కష్టం. కాబట్టి వారి జీవితంలో కొత్త సంక్షోభం ఉంటే వారు వెంటనే నష్టపోతూ ఉంటారు, అలాగే ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి వారు ఇలాంటి కష్ట సమయాల్లో తమను తాము ప్రోత్సహించుకుంటూ ఉండాలి. అలాగే కొత్త మార్పుకు అనుగుణంగా అది ప్రయోజనం దృష్ట్యా వారి మనస్తత్వాన్ని కూడా మార్చుకోవడం చాలా మంచిది. ఇక మిథున రాశి. మిథున రాశి వారు గందరగోళం మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మిథున రాశిలో ఉంటాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో వారు గందరగోళం చెందుతూ ఉంటారు. అందువల్ల మిథున రాశుల వారు ఆ సంక్షోభ సమయాల్లో వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి ముఖ్యంగా వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల మంచిది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు సులభంగా తీసుకుంటూ ఉంటారు ఏదైనా నిర్ణయం. కాబట్టి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే వారు తమను తాము తేలికగా తీసుకుంటారు. వారి సొంత చింతలు అయితే ఏమైతే ఉన్నావో అవి కాకుండా ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం తమ జీవితంలోని సమస్యలను, వారి సమస్యలకు ఇతరులను నిందించడానికి ముందు వాళ్ళకి అవసరమైనది ఏంటో గుర్తించడం చాలా మంచిది. ఇక సింహరాశి వారి. ఇక సింహరాశి వారు జీవితంలో ఒత్తిడి మరియు నిరాశ జరిగినవని ఈ రాశుల వారికి అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు కొన్నిసార్లు అకస్మాత్తుగా వారి లోతైన కోరికలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి వారు దానికోసం వ్యామోహాన్ని పెంచుకొని దానికి తగినంత ప్రేమను పొందనప్పుడు ఉద్రిక్తత చేరుకుంటుంది వారి జీవితంలో. మరి సింహరాశి వారు మరింత అపనమ్మకం కూడా వచ్చేస్తుంది. కాబట్టి వారు తమను తాము ప్రేమించుకునేలాగా, మెచ్చుకునేలాగా దాని గురించి ఆలోచించకుండా మొదట తమను తాము ప్రేమించుకోవడానికి ప్రయత్నించాలి. అలా తమను తాము ప్రోత్సహించుకుంటూ ఉంటే మరి వారి జీవితం సాఫీగా వెళ్తుంది, అంటే కష్టాలు బాధలు లేకుండా. అలాగే కన్యరాశి. ఇక కన్యరాశి వారు ఏం చేసినా అది పూర్తి లేదా అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి పనిలో ఒక చిన్న పొరపాటు కూడా సులభంగా దారితీసే అవకాశాలు కనిపిస్తాయి. వారి ఉద్యోగాలు ఎల్లప్పుడూ ఒత్తిడితో ఉండటం వల్ల వారి ఆందోళన తీవ్రతరం అవుతుంది. కాబట్టి వారు కొంత విశ్రాంతి తీసుకొని వారి శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలాగే పని కూడా చాలా ముఖ్యమైనది, కానీ పని కోసమే వారు తమ శరీరంలోని ఆరోగ్యాన్ని కోల్పోకూడదు. ఇక తులారాశి. తులారాశి చక్ర గుర్తులు వాటి శాశ్వతత్వం, పరిపక్వత ప్రసిద్ధి చెందినగా ఉంటాయి. కాబట్టి వారి జీవితం సురక్షితంగా ఉందని భావిస్తూ ఉంటారు. అదే సమయంలో నిర్ధారించుకోవడంలో కూడా ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలి. కాబట్టి ఏదో బయట నుండి కొంచెం బాధ పెడితే అది వారికి ఆందోళన కలిగిస్తుంది. అలాగే సంక్షోభ సమయాలను ఎదుర్కోవడంలో వారు మంచివారు అయినప్పటికీ వారు కొంత విశ్రాంతి తీసుకోవాలి, ఎందుకంటే బయట నుండి వచ్చే సమస్యలు వాటి నియంత్రణలో ఉండవు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా ప్రతిష్టాత్మకమైన ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు. వారు ఏమనుకుంటున్నారో వారు సులభంగా సాధిస్తారు, కానీ అదే సమయంలో వారి జీవితానికి అవసరమైన ఆనందం మరియు శాంతిని, వారు కలిగి ఉన్న ఎంపికలను, వారు తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇవి తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీని ద్వారా మనశ్శాంతి చెడిపోతుంది. కాబట్టి వారి ముందు లక్ష్యాలు ఉండాలి, అదే సమయంలో జీవితంలో ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం మంచిది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశులు వృశ్చిక రాశులు మాదిరిగా కాకుండా కొద్దిగా స్వతంత్ర మనసు కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మీకోసం కొత్త వ్యూహాలు,
అలాగే వీరోచిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారుగా ఉంటారు. చాలాసార్లు వారు తమ జీవితంలో సమస్యలు లేవని నటిస్తూ ఉంటారు, కానీ వారు తమలో తాము కష్టపడుతూ ఉంటారు మరియు ఇతరులను కించపరచకుండా ఉండటానికి వారి కోరికలను తమలో తాము అణిచివేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి మంచి స్నేహితులు ఉండడం మంచిది. ముఖ్యంగా వారికి సమస్యలు ఉన్నప్పుడు తమను తాము ప్రేమిస్తున్న స్నేహితులు లేదా బంధువులను కలవడం మరియు మనసు విప్పి మాట్లాడడం మంచిది. ఇక మకర రాశి. మకర రాశి వారు ఎల్లప్పుడూ వారి పని లక్ష్యాలను సాధించడం వెనుకబడిన భావనలో ఉంటూ ఉంటారు, కాబట్టి వారి కుటుంబానికి అవసరమైన వాటిని మాత్రమే ఇవ్వాలి. వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా సరళంగా ఉండాలి అనుకుంటారు. అదే సమయంలో వారు తమ జీవన పరిస్థితులను తమ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇది వారికి అంత సులభమైతే కాకపోవచ్చు. అదే సమయంలో వారు సంక్షోభంలో ఉంటారు, కాబట్టి ఈ సమయంలో వారు తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుని వారి మనసు నుండి బయటపడడం చాలా అవసరం. ఇక కుంభరాశి. కుంభరాశులు వారు చాలా లోతుగా ఆలోచిస్తారు, అలాగే అంతర్దృష్టితో వారు కొత్తదనం పొందడంలో కూడా గొప్పవారు. కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఉంటే వారి మెదడుపై చాలా ఒత్తిడి వస్తుంది మరియు వారిలో ఎక్కువగా ఆలోచించే ధోరణి వారి నిరాశ మరియు ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి వారు మొదట ఏం ఆలోచిస్తున్నారో, వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారని దాని గురించి ఆలోచించడం మరియు వారి ఆలోచన సామర్థ్యాన్ని రెండింటి మధ్య ఉంచడం చాలా మంచిది. కాబట్టి కుంభరాశి వారు ఈ ఆలోచన అలాగే ఈ దుఃఖ బాధలు ఏదైతే ఉన్నా దానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక మీనరాశి. మీనరాశుల వారు గుర్తులో ప్రతిదానిలో మంచిని చూసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు అనుకున్న దానికి విరుద్ధంగా ఏదైనా సమస్యలు లేదా సంక్షోభాలు ఉంటే వారు నిరాశకు గురవుతారు. కాబట్టి ప్రతిదానిలోనూ మంచిని చూడగల మంచితనం వారికి ఉన్నప్పటికీ వారిలో సత్యాన్ని వారు అంగీకరించాలి. వారు సత్యాన్ని విస్మరించి వారిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవడం సరైనది కాదు. సో ఫ్రెండ్స్, మరి రాశుల వారు అంటే అన్ని రాశుల వారికి బాధలు చింతలు మరి వాళ్ళు ఎలా నిర్వహిస్తారు, వాటి నుంచి ఎలా బయటపడాలి, వాటిని దూరంగా చేసుకోవడం లేదంటే వాటిని తగ్గించుకోవడం, ఇటువంటి పనులు చేయడం వల్ల మరి రాశి చక్రాలను బట్టి వారి చింతలు బాధలు దూరం అవుతాయని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.